సుల్తాన్ విషయానికి వస్తాం. సో ఈ సినిమా 2017 మేలో మొదలైంది. భాగ్యరాజ్ ఖన్ నాతో పాటు వచ్చి సార్ నేను ఒక సినిమా చేస్తాను, సెకండ్ సినిమా, ఒక ఐడియా మాత్రం ఉంది, మీరు వినండి అన్నారు. 20 మినిట్స్ విన్నాను. ఆ తర్వాత ఓకే నేను ఆలోచించి చెప్పాను అని పంపించాను. ఆఫ్టర్ 2 మినిట్స్ అతనికి ఎస్ఎంఎస్ పంపించాను, ప్రొడ్యూసర్కి వెళ్ళి మీట్ అవ్వండి. ఆ తర్వాత ప్రొడ్యూసర్ విన్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఎలా ఉందని అడిగాను. అన్న తప్పకుండా ఇది పెద్ద ఐడియా అని చెప్పారు, బుక్ చేయని చెప్పాను. సో అక్కడ మొదలైంది. సో 3 ఇయర్స్ ముందు మొదలయ్యి 2 ఇయర్స్ స్క్రిప్టింగ్ మాత్రం చేసి ఇది పెద్ద సినిమా, ఇది బాగా రావాలన్న శ్రమం తీసుకుంటూ వేరే కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ సినిమా కోసం అతను లైఫ్ 3 ఇయర్స్ ఇచ్చాడు. దానిలో ఒక 1 ఇయర్ కోవిడ్ తీసుకెళ్ళిపోయింది. అయినా కూడా ఈ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో కొంతమంది క్యారెక్టర్స్ అంటే పర్లేదు, ఇంట్లో ఒక అన్నయ్య ఉంటేనే చాలా గొడవలు వస్తాయి కదా. ఈ సినిమాలో 100 మంది అన్నయ్యలు ఉంటారు, ఎంత గొడవలు వస్తాయో మీరు ఆలోచించండి. ద వే హీ క్రియేటెడ్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్, దాని మధ్యలో ఉన్న ఎమోషన్స్ కానీ అండ్ దాని మధ్యలో హ్యూమర్ కానీ, ఐ థింక్ హీ మేడ్ ఇట్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. ఈ కోవిడ్ తరపు మనకు వచ్చిన స్ట్రెస్ అన్నటి ఈ సినిమా చూస్తే పోతుంది. ద కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దట్ హీ హెస్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ విత్ హై ఆక్టేన్ యాక్షన్. ఖైదీ చూసే వాళ్ళకి హై ఆక్టేన్ యాక్షన్ ఉంది, ఊపిరి చూసే వాళ్ళకి కామెడీ ఉంది, ఆవరా చూసే వాళ్ళకి రొమాన్స్ ఉంది. ఈ సినిమాలో అన్ని విషయాలు బాగా ప్యాక్ చేసి అండ్ దట్ పర్టికులర్గా లాస్ట్ 40 మినిట్స్ ఉన్న ఎమోషన్ అనేది నాకు చాలా నచ్చే విషయం. ఐ థింక్ మన సినిమాలో ఎమోషన్ అనేది ఎప్పుడూ అమ్మాయిల దగ్గరే ఉంటుంది, అమ్మ దగ్గర, చెల్లి దగ్గర, అక్క దగ్గరే ఉంటుంది. బట్ ఈ సినిమాలో బ్రదర్హుడ్, ఇంతమంది అన్నలు అండ్ ఒక తమ్ముడు మధ్యలో జరుగుతున్న ఒక విషయం, ద వే ఈస్ బ్రాట్ అవుట్ ది ఎమోషన్స్ ఇస్ సో బ్యూటిఫుల్. మహాభారతం నుంచి ఒక ఐడియాని తీసుకుంటే అది ఫ్లిప్ చేసి మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు కాకుండా గౌరవ వైపు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్లో ఈ కథ రాశారు. వి లవ్ దిస్ ఫిల్మ్ అండ్ వీ వాచ్ దిస్ ఫిల్మ్. 3 డేస్ ముందు మా ఫ్యామిలీలో ఉన్న అందరు చూస్తారు, అన్నయ్య చూడలేదు కానీ వాళ్ళ మిగతా వాళ్ళందరూ చూసి అందరికి చాలా నచ్చింది ఈ సినిమా. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన వివేక్ మర్మన్కి చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత నాకు కంప్లీట్ ఆల్బమ్ దొరికింది అండ్ సత్య ఆర్ ఫేవరెట్. ఫస్ట్ కథ ఫిక్స్ అయిన తర్వాత సత్య ఉన్నాడా అడగని చెప్తున్నాను నేను. సో దట్ సమ్ మచ్ ఎఫర్ట్ ఈ గివ్స్ టు ఎవ్రీ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ టైమ్ యూ హెవ్ ఛాలెంజ్ దెమ్. ఫస్ట్ సినిమా మొత్తం కాకి మొత్తం చూస్తే డెసర్ట్, ఆ తర్వాత ఖైదీ మొత్తం నైట్. ఈ సినిమాలోనే అతనికి ఒక గుడ్ కెమెరామెన్ అన్నట్టు రొమాన్స్ నుంచి యాక్షన్ నుంచి అన్నిటిని చూపడానికి ఒక అవకాశం దొరికింది అండ్ ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ బికాస్ ఇట్ హ్యాస్ టు బి అ బిగ్ ఫిల్మ్. ఐ రిమెంబర్ ఫస్ట్ 2 డేస్ ఈ 100 మందిని ఎలా షూట్ చేయబోతున్నామని కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఐ థింక్ హీ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ రామ్ ద వే ద పవర్ హీ బ్రింగ్స్ టు ద స్క్రీన్ ఇస్ యూ హ్యావ్ టు సీ ఇట్. థ్యాంక్ యూ రామ్, సచ్ ఎ లవ్లీ గై ఈజ్. అండ్ ప్రతి ఒక్కరు, నెపోలియన్ గారి నుంచి, లాల్ గారి నుంచి అండ్ రష్మిక, ఆల్రెడీ నేషనల్ క్రష్ అని అందరూ చెప్తున్నారు. ఆ రష్మిక చాలా లైట్ వెయిట్, ఇక్కడ కూడా కంప్లీట్ లైట్ వెయిట్. ఇట్స్ సో సింపుల్. ఈ చుట్టూ ఉన్న పబ్లిసిటీని, ఈ గ్రోత్ని తన తీసుకోలేదు. సో షీ సో సింపుల్ అండ్ ఈవెన్ టుడే బాంబే నుంచి ఈ ఈవెంట్ కోసం నిద్ర రాకుండా ఇక్కడ వచ్చింది. సో థ్యాంక్ యూ రష్మిక ఫర్ బీయింగ్ హియర్. షీస్ డన్ అ గ్రేట్ జాబ్. ఫస్ట్ టైం ఒక పల్లెటూరు అమ్మాయిగా మీరు చూడబోతున్నారు. మీ సాంగ్లో చూసినట్టు షీస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ వరంగల్ సీను గారు, థ్యాంక్ యూ. హీ సో ఎగ్జైటెడ్ దట్ ఈస్ ఆల్సో ఈస్ టేకెన్ అప్ దిస్ ఫిల్మ్ బికాస్ కంటిన్యూస్గా సక్సెస్ ఇస్తున్న ఒక డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ సినిమా కూడా మీకు సక్సెస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ద వే ఇట్ షేప్డ్ అప్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. సో తప్పకుండా April 2 మా అన్నయ్య సినిమా చూసిన తర్వాత, వైల్డ్ డాగ్ చూసిన తర్వాత మా సినిమా కూడా చూడండి. దీన్ని కూడా కొంచెం వైల్డ్గా ఉంటుంది. అండ్ సేఫ్టీగా మాస్క్ వేసుకొని ఫ్యామిలీతో పాటు సేఫ్గా చూడండి. వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి పెద్ద థ్యాంక్స్ అండి. ఖైదీతో మాకు పెద్ద హిట్ మీరు ఇచ్చారు అండ్ వీఆర్ సో హ్యాపీ టు షేర్ ద సక్సెస్ విత్ యూ. ఎందుకంటే ఇప్పటి వరకు ఖైదీ 2 ఎప్పుడు అడుగుతున్నారు. సో త్వరలో అది కూడా చేస్తాం సార్. అండ్ ప్రభు ఈ సందర్భంలో సంక్రాంతి తర్వాత తమిళలో వస్తున్న పెద్ద సినిమా అంటే ఇప్పుడు సుల్తాన్. ఈ బడ్జెట్ విషయం కానీ అతను ఫైనాన్షియల్గా తీసుకునే శ్రమం నాకు తెలుసు. బట్ ప్రజలకి ఈ సినిమా థియేటర్కి తీసుకురావాలి, థియేటర్ వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సినిమా ప్రాఫిట్ అవ్వాలని అతను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. సో
First, congratulations and all the best. Let this also be a big hit for you and for the entire Dream Warrior team. And GMD Narendra Garu, it was such a beautiful performance. It's not just words. I really enjoyed watching every single moment that was created. Thank you all the dancers and the choreographer also. Beautifully done. I'm so touched with that honor. And Vamshi Garu, again, pedda congratulations national award ki. We are all so proud of you. Once you get the golden lotus, please bring it and let us all look at it once. Thank you, Andy, and you all have a good night. So April 2nd theater lo meetho paatu nenu kuda cinema chudabothunanu and my fans mukhyanga Varangal nunchi Rajamundry nunchi vastaru. మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, అది చాలా ఇంపార్టెంట్ నాకు. సో థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది సార్. విజయవాడ నుంచి వచ్చారు మీకోసం, సో దే వాంట్ టు జస్ట్ సే ది బెస్ట్ విషెస్ టు సుల్తాన్ టీమ్. అండ్ అది ముందు ఐ హావ్ టు సే థ్యాంక్స్ టు యువన్ శంకర్ రాజా, మా స్కూల్ జూనియర్ అతను. బట్ ఫర్ మీ ఇంకో ఐడెంటిటీ అంటే యువన్ శంకర్ రాజా సాంగ్స్. చాలా రోజుల తర్వాత అక్కడ వెళ్ళాము, ఇది పెద్ద సినిమా యువన్, యూ హావ్ టు డూ సంథింగ్ మ్యాజిక్ టు దిస్ అన్నాము. ఈస్ రియలీ డన్ మ్యాజిక్. సో atmosphere la chuste, I think you will really enjoy this film. Thank you. So April 2nd, don't miss to watch Sultan in theaters, and so please, if you permit them.